జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములు ఆలయ కమిటీ సభ్యులు ఆశ్రయం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే గత ఎన్నో సంవత్సరాల నుండి వేణుగోపాల స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములు శివస్వాములు దీక్ష తీసుకున్న ప్రతి స్వాములకు ఆశ్రయం కల్పించేవారని కానీ ఇప్పుడు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ పెసల నరసింహులు పెండిళ్ల పేరుతో కరోనా సాకుతో తమ స్వలాభాల కోసం వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోమంటున్నారని ఇదే పరిస్థితి గనుక పునరావృతమైతే కొన్ని వందల మంది అయ్యప్ప స్వాములు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. దేవాలయం అనేది ఏ ఒక్కరిది కాదని భక్తులందరినీ ఇప్పటికిప్పుడు వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదని గ్రామంలోని పెద్దలు కమిటీ సభ్యులు అయ్యప్ప భక్తులు అందరూ ఆలోచించి దీక్ష స్వీకరించిన స్వాములందరికీ ఆశ్రయం కల్పిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం అయ్యప్ప స్వామి భక్తులు అందరూ. ఇప్పుడు ఇక్కడ అబ్జెక్షన్ చేస్తున్నారు ఇక్కడ ఉండద్దు అని. ఓన్లీ కమిటీ సభ్యులు ప్రసన్న నరసింహుడు స్వామి అని అతను కమిటీ సభ్యులు చైర్మన్ గారు మమ్మల్ని గుడిలోంచి పనుకోవడానికి వద్దని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ పనుకోడానికి వసతి లేకుంటే మేము ఇంట్లో వసతులు ఉండవు స్వామి. మాకు ఉండేది గుడి ఒకటే. ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం. మాకు ఇక్కడ తప్ప స్థానం ఎక్కడ లేదు. మేము ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రసన్న నరసింహుడు స్వామి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు స్వామి. మేము వెళ్ళిపోమంటే ఎక్కడికి పోరు స్వామి. ఇప్పుడు మాకు ఆస్కారం లేదు స్వామి. మాకు మీ స్వామి ఎందుకంటే మాకు ఆప్షన్ లేదు స్వామి. మాకు ఏదన్నా ఉంటే మాకు ఇక్కడ లేదు పోనీకి ఎక్కడికి లేదు స్వామి. ఎందుకని ఆ విధంగా చెప్తున్నారు స్వామి? మనకు తెలుసు స్వామి. ఆ స్వామి అయితే ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు అవి కరెంటు ఛార్జీలన్నీ వస్తున్నాయి అన్ని చెప్తున్నాడు. వాళ్ళ లాభాదేవీలు అది చూసుకుంటున్నారు. మాకు మమ్మల్ని మటుకు బయటికి వెళ్ళిపోమంటున్నారు. మేము ఉండేది సంవత్సరానికి సంవత్సరంకి ఒకసారి వేసేది. నలభై ఒక్క రోజు మాత్రమే మేము ఇప్పుడు ఉండేది. ఈ నలభై ఒక్క రోజు కానీ మమ్మల్ని ఉండొద్దు అంటున్నారు స్వాములు. మాకు గుడి లేదు స్వామి. అయ్యప్ప స్వామి గుడి ఇప్పుడు కట్టుకోవడానికి మాకు అవకాశం లేదు.